సిద్దిపేట జిల్లా అక్కనపేటలో కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపించేశారు. అదేవిధంగా లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ముగ్గురు దేవతామూర్తుల దేవాలయాల ఆవరణలో కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం శుభ సూచకమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 లక్షల మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాందేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భూ నిర్వాసితులకు ఎవరికి ఇవ్వని విధంగా గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఎకరానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని, నిర్వాసితులందరికీ ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం తప్పకుండా అందిస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి కేసు త్వరలో పరిష్కారం అవుతుందని, దసరా నాటికి మిగిలిన ఆ 16 డైరెక్టర్లలో ఇక్కడికి వెళ్ళి అక్కనపేట మండలం నుంచి గౌరవెల్లి నుంచి ఈ మొత్తం మొత్తం భారతదేశంలో కాకపోతే ఏంటంటే కోఆపరేటివ్కి నేను ఏమంటారు మన ప్రోటోకాల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆమె ఎక్కడొక ప్రోటోకాల్ పాటించదు, మనం కూడా పాటించాం. అది తప్ప మనకు మీ మండలానికే చాలా గొప్ప విషయం అని చెప్పి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకు గౌరవ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అక్కనపేట మండలంలో కూడా మీటింగ్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి అడిగింది. మీటింగ్ ఎక్కడ పెట్టాలంటే మనం మొదటికి వెళ్ళి కూడా దీవెనలు మంతున్న మన మల్లి చెట్టు కింద పెద్దమ్మ తల్లి అటు ఎల్లమ్మ తల్లి మధ్యలో కూర్చుంటే అందరు కూడా దీవెనలు వస్తాయి, తల్లి దీవెనలు వస్తాయి, తప్పకుండా మనుషులు దీవెనలు వస్తుంది, వాడి అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతుంది. కోచమ్మ తల్లి మూడు తల్ల మధ్యలో మనం కూర్చుంటాం కాబట్టి, ముగ్గురు అమ్మలతో మధ్యలో మనం కూర్చున్నాం కాబట్టి ముగ్గురు అమ్మలు అంటే చాలా గొప్ప విశేషం. ముగ్గురు అమ్మలు అంటే కేవలం వైష్ణవదేవి ఆలయంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ కూడా ఉంటుంది. వైష్ణవదేవి కంటే ఎక్కడైనా కాశ్మీర్ ఉంటుంది అంతేనా, ఇంకెక్కడ ఉన్నదా? ఇక్కడ లేదు. కాశ్మీర్లో కూడా వైష్ణవదేవిలో మాత్రమే ముగ్గురు అమ్మలను మళ్ళీ మన అక్కనపేట మండలంలోనే ముగ్గురు అమ్మలు అంత గొప్ప ప్రదేశం కాబట్టి ఇక్కడ మీకు ఆఖరి తప్పులు ఉండే చూసి నా పొద్దున నుంచి నేను నూతనే ఉన్నాను. ఎవరైనా మంచిగా లేతారా అని చెప్తాను, బయట పోతే లేదు లేదు ఆగదా పోలే ఎందుకంటే అమ్మవారిని ఇక్కడ ఉన్నారు కాబట్టి, వారి యొక్క జీవన మన మీద ఉంటారు కాబట్టి అందరూ కూడా మంచి జరగాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఉంటారు కాబట్టి అందరూ కూడా ముందుకు సాగాలి, మంచి జరగాలి, ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి దీవెనలు అమ్మవారి పొందాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి వెళ్ళి మరి ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ విధంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్న సంగతి మీకు వివరించదలుచుకున్నా. అంటే ఒక్కొక్క అంశము ఏంటంటే మనిషి పుట్టినప్పటికెళ్ళి అంటే గర్భంలో ఉన్నప్పటికెళ్ళి మొదలు పెట్టుకుంటే 57 పెన్షన్లు మళ్ళీ చనిపోయేదాకా కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన సహకరిస్తుందో మీకు చాలా క్లుప్తంగా చెప్తా అని చెప్పి తెలియజేస్తున్నా. మన దగ్గర ప్రతి గ్రామంలో కూడా ఏఎన్ఎంస్ ఉన్నారు, అదేవిధంగా అంగన్వాడీ మన ఆశా వర్కర్స్ ఉన్నారు. ఎవరైనా పెళ్లి జరగంగానే గర్భిణీ కనుక ఏదంటే ఆశా వర్కర్స్కు ఏఎన్ఎం చెప్పేదంటే బల దానికి మనకు బాలింతలకు పోషకాహారం ఇచ్చుకుంటూ ప్రతి నెల కూడా 102 వాహనంకి వచ్చి హాస్పిటల్లో కూడా పరిశీలించుకుంటూ ఆ బిడ్డ పుట్టేదాన్ని కూడా కాపాడుకుంటూ డెలివరీ అయ్యేదాన్ని కూడా కాపాడుకుంటూ డెలివరీ అయ్యే సమయంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల కొడితే 13,000, మగపిల్లవాడు కొడితే 12,000తో పాటు కేసీఆర్ గారు కిట్ ఇచ్చుకుంటూ మనందరూ కూడా మళ్ళా వాళ్ళని వాపసు ఇంటికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ సంఘటన జరిగిందని కూడా మీకు తెలియజేస్తాను. ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఇదే కాకుండా ఆ బాలింత కానివ్వండి, అదేవిధంగా